సింహాద్రి అపర్ణ బంగారు ఆభరణాలు భద్రంగానే ఉన్నాయా? బాండాగారంలో ఉన్న వాటి లెక్క పక్కైనా? ఇలాంటి ప్రశ్నలకు డౌటే అంటున్నాయి హిందూ సంఘాలు. ఆండాళ్ అమ్మవారి వడ్డాణం అర్చకుడి ఇంట్లో బయటపడడంతో ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామికి శ్రీకృష్ణదేవరాయలు చేయించిన బంగారు ఆభరణాలు విలువైన కానుకలు ఉన్నాయి. తర్వాత కాలంలోనూ అనేక మంది భక్తులు స్వామికి అమ్మవార్లకు ఆభరణాలు చేయించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ నిత్య పూజలకు ఉపయోగించే ఆభరణాలు అర్చకుల దగ్గర, మిగిలిన వాటిని బాండాగారంలో భద్రపరచడం సాధారణంగా జరుగుతుంది. వీటిపై అజమాయిషి ఏఈఓ స్థాయి అధికారిపై ఉంటుంది. అయితే అమ్మవారికి చెందిన వడ్డాణం విరిగిపోవడం, అది సంవత్సరాల తరబడి అర్చకుడి దగ్గర ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ప్రధాన ఆలయంలోని ఆండాళ్ అమ్మవారికి చెందిన వడ్డాణం చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. విశాఖకు చెందిన భక్తుడు అమ్మవారికి 20 తులాల వడ్డాణం చేయించాడు. అయితే ఇది 2016 నుంచి దేవస్థానం ఆధీనంలో కాకుండా అర్చకుడి ఇంట్లో ఉందనే ప్రచారం సాగుతోంది. పైగా దాని బరువు కూడా తగ్గిపోయిందని చెప్పుకుంటున్నారు. దీంతో ఈవో సూర్యకళ ఎంక్వైరీ చేయించారు. బరువు ఏమాత్రం తగ్గలేదని, కానీ అర్చకుని వద్ద ఎందుకు ఉంది అన్నదానిపై దర్యాప్తు సాగుతోందని చెబుతున్నారు. మనకి అప్రైజల్ జరుగుతున్నప్పుడు 2009 అప్రైజల్ రిజిస్టర్లోనే ఆ బంగారు ఆభరణం వేమెంట్ 86 గ్రాములుగా నమోదు చేయబడి ఉంది. అదే వేమెంట్ ఇప్పుడు కూడా మనకి అవైలబుల్గా ఉంది. కాబట్టి 10 గ్రాములు బంగారం తగ్గిపోయిందన్నమాట మాత్రం అవాస్తవం, అది కరెక్ట్ కాదు. కాకపోతే చిన్న విషయం ఏంటంటే, బంగారు ఆభరణము ఎక్కడ ఎవరి కస్టడీలో ఉండాలన్న దాని మీద చిన్న ల్యాప్స్ ఉంది, అది మేము కరెక్షన్ చేస్తున్నాం. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మరోవైపు అప్పన్న ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేవా అన్న దానిపై క్లారిటీ కావాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కొండ చుట్టూతో తిరగండి, ఎన్ని ఆక్రమణలు ఉన్నాయో చూడండి, వాటి మీద చర్యలు తీసుకోండి అంటే, నేను ప్రతి వాళ్ళు చెప్తున్నట్టే ఈవిడ కూడా, నేను ఇప్పటి నుంచి ఇంత ముందు జరిగినవేం చెప్పలేను కానీ ఇక్కడి నుంచి జరగకుండా చూస్తానండి అంటున్నారు. ప్రతి ఈవో ఇలా రావడం, ఇక్కడి నుంచి మేము జరగకుండా చూస్తామంటాం, ఏదో ఒక అక్రమం జరగటం, ఇళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, మళ్ళీ కొత్త ఈవో రావడం, కొత్త అక్రమం జరగటం. అయితే తనపై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు. విరిగిన వడ్డాణాన్ని 2016లోనే అప్పటి ఏఈఓకు అప్పగించాలని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నది ఆయన వాదన. అర్చకుడు వెళ్ళి ఇది పోయింది, నేత్రం పోయింది, పోయింది అయిపోయింది, రిపోర్ట్ రాసే మీ సంతకం పెట్టండి, మీకు దీనికి సంబంధం ఉందా సూపరింటెండెంట్కి? ఏ ఏఈఓ అర్చకుల పరంగాను, ఏఈఓ ప్రకారంగా కొన్ని ఏఈఓ కొన్ని అర్చకుల పరంగా ఉంటాయి, నిత్యం వాడుకోవచ్చు. మేము ఎప్పుడైనా ఉత్సవాలు తీసుకున్నప్పుడు మేము తీసుకుంటాం, సంతకాలు పెడతాం, ఐఆర్ నెంబర్ వేస్తున్నాము, మళ్ళీ ఒక చెప్పు వస్తున్నాం. ఇప్పటికే ఉన్న వివాదాలు చాలవన్నట్లు ఇప్పుడు సింహాద్రి అప్పన్న సన్నిధిలో వడ్డాణం గొడవ బయటకొచ్చింది. ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది చూడాలి.